శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుభకార్యాలను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్పమైనటువంటి స్పర్ధలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు కూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఇవి చోటు చేసుకోవు. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలు కలుగుతాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఇంచుమించుగా ఊహాలోకంలో కాలం గడుపుతారు. ఉపయుక్తం లేని ప్రయాణాలు, చర్చలు కాలహరణానికి కారణమవుతాయి. ఈ రాశివారు ప్రతినిత్యం ఇష్టదేవతా సన్నిధిలో అష్టముడిగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం శుభాశుభ విషయాలు విశ్రమంగా ఉన్నాయి. దేవాలయ సందర్శన చేస్తారు. సకుటుంబంగా శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల మితిమీన జోక్యం అసహనానికి గురి చేస్తుంది. ఎవరిని ఏమి అనలేని పరిస్థితిలో నిస్సహాయత చోటు చేసుకుంటుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సంతాన విద్యా విషయంపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతూ ఉంటాయి. బ్యాంకు రుణాలు అందివస్తాయి. బంధువులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలున్నాయి. ఇతరుల ప్రవర్తన ఇష్టం లేకపోయినా అభ్యంతరకరంగా ఉన్నా సరే మౌనం వహించండి. ఈ రాశివారు ప్రతినిత్యం అష్టమూరికా గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ప్రతి పనిలోనూ ఎంతో కొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్ర వేసుకోవడానికి గాను అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుదూర ప్రాంత విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. స్నేహితులను కలుపుకొని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. అపరిచితులతో సంభాషణ సాగించేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మోసపోయే సూచనలు ఉన్నాయి. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి గాను ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి కర్కాట రాశి. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, జలగ్రహం. కర్కాట రాశి వారు ఈ వారం మానసిక ప్రశాంతతకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి వారితోటి స్నేహ సంబంధాలు బలపరుచుకుంటారు. ఒకనొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్ర భాషలు చెప్పేవారు అధికమవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక సానుకూల పనులను సానుకూల పరుచుకోవలసి రావటం కష్టతరమవుతుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సమాజ సేవా కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. కర్కాట రాశి వారు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ మాసం ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. ప్రతి పని కూడా సమ మీద కానీ సాధ్యపడదు. మానసిక ప్రశాంతతకు గాను యోగా వంటివి సాధన చేయటం మంచిది. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు వ్యాపార కేంద్రాల్లో స్వల్పమైన రెండు ఒడిదుడుకులు ఏర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాల్లో స్వల్పమైన పురోభివృద్ధి కనపడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. నూతనమైన అగ్రిమెంట్స్ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లెయిమ్స్ మొదలైనవి మాసాంతంలో చేతికి అంది వస్తాయి. ఈ రాశివారు కాలభైరవ రూపుని ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అవి అమలుపరుస్తారు. సమర్థవంతంగా పనివారిని
సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు ఈ మాసం లాభపడతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగిపోవడం మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. తాత్కాలికమైనటువంటి వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ నడవడికలో స్వల్పమైనటువంటి మార్పులు చేస్తారు. ప్రభుత్వ సంబంధమైన మినహాయింపులు రాయితీలు కలిసి వస్తాయి. 1-2 విషయాలు మినహా ఇంచుమించుగా అన్ని వ్యవహారాలు ఈ వారం మీ కనుసరణలోనే నడుస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతి విషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తోంది. జాగ్రత్త వహించండి. గతంలో ఆగిపోయినటువంటి వ్యక్తిగత పురోభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ఈ మాసంలో ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. రాశ్యాధిపతి కుజుడు అగ్నిగ్రహం. వృశ్చిక రాశి వారికి ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఇబ్బందులు ఏవి ఏర్పడవు. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబంధాలు మరింత బలపరుచుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమా ఖర్చులు, పద్దులు, రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ సంబంధాలు పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల్లో మీ మాటను అందరూ గౌరవిస్తారు. ఈ రాశివారు ప్రతినిత్యం పసుపు పుత్రులతో ఇష్టదైవం సన్నిధిలో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. రాశ్యాధిపతి శని క్రూరగ్రహం. మకర రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంత మాత్రం ఫలితాలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాల్లో ఉంటాయి. కొంత ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. ఒక సందర్భంలో స్వయంకృత అపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. మీ సలహాలు, సూచనలు అందరి మన్నలు అందుకుంటాయి. పనుల్లో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తారు. ప్రయోజనాలను ఆశించి మీకు ఇష్టం లేని పనులు కూడా చేయవలసి వస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింపజేసుకునే యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల చిక్కులు రాకుండా జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాల్లో శుభ సూచనలు కనపడతాయి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడగకుండగానే తమకు తాముగా
సలహాలు సూచనలు ఇచ్చేవారు అధికమవుతారు. పాత రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వల్ల లాభపడగలగటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ శని కళా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని అర్చించడం చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్న ఆలోచనలు బలపడతాయి. సఖ్యత లేని వ్యక్తుల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాల్లో విసిగిపోతారు. ఆదాయ వ్యయాలు ప్రధాన అంశాలు అవుతాయి. కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వుల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. ప్రతినిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.